ఆహారం తిన్న తర్వాత వెంటనే మంచినీరు తాగడం మనకున్న అలవాటు. కానీ ఈ ఆహార పదార్థాలు తీసుకున్నాక మాత్రం అస్సలు నీటి జోలికి వెళ్లకూడదట. భోజనానికి ముందు కానీ తినేటప్పుడు లేదా తిన్న వెంటనే మంచినీళ్లు తాగొద్దని పెద్దలు చెబుతూ ఉంటారు. నీరు తాగడం వల్ల జీర్ణ ప్రక్రియపై ప్రభావం పడే అవకాశం ఉండడమే దీనికి కారణం. మంచినీరు తాగడం వల్ల ఆహారం త్వరితంగా పేగుల్లోకి చేరుకుంటుంది. ఇది జీర్ణక్రియను దెబ్బతీస్తుంది. కొన్ని రకాల ఆహారం తీసుకున్నాక నీటిని తాగడం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. పుచ్చకాయ తిన్న తర్వాత మంచినీళ్లు తాగితే కడుపులో ఇబ్బందిగా ఉంటుంది. ఆహారాన్ని శోషించుకోవడాన్ని, జీర్ణం కావడాన్ని నీరు నెమ్మదింపచేస్తుంది. ఫలితంగా కడుపులో ఆమ్ల స్థాయిలు పెరిగిపోతాయి. అరటిపండు తిన్న తర్వాత మంచినీళ్లు తాగొద్దని పెద్దలు పదే పదే చెప్తూ ఉంటారు. ముఖ్యంగా చల్లటి నీరు అసలే తాగొద్దని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే తీవ్రమైన అజీర్తి సమస్య తలెత్తుతుందని హెచ్చరిస్తున్నారు. అరటిపండు తిన్నాక పావు గంట తర్వాతే నీళ్లు తాగాలని సలహా ఇస్తున్నారు. ఇక వేరుశనగలు తిన్నాక మంచినీళ్లు తాగకపోవడమే మంచిది. వేరుశనగల్లో నూనె మోతాదులు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి వాటిని తినగానే నీటిని తాగడం వల్ల ఆహార నాడంలో కొవ్వులు చేరుకుపోతాయి. దగ్గు, గొంతు మంటకు ఇది దారితీస్తుంది. గోరువెచ్చని పాలు తాగాక మంచినీరు తాగితే గనక కడుపు నొప్పి వస్తుంది లేదా పొట్టలో ఇబ్బందిగా ఉంటుంది. పాలు తాగాక నీరు తాగడం వల్ల జీవక్రియలు మందగిస్తాయి. పాలు తాగిన తర్వాత పొట్టలో ఆమ్లాలు ఉత్పత్తి అవుతాయి, కానీ నీటిని తాగడం వల్ల ఇవి పలుచనవుతాయి. దీంతో శరీరం మరింతగా ఆమ్లాలు ఉత్పత్తి చేయవలసి వస్తుంది. ఇది కడుపులో ఇబ్బందిగా అనిపిస్తుంది.